జిల్లాలో నామినేషన్ల సందడి మొదలైంది. నోటిఫికేషన్ విడుదలయ్యాక ఎన్టీఆర్ జిల్లాలో మొట్టమొదటిగా విజయవాడ పశ్చిమ నుంచి కూటమి బలపరిచిన బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి నామినేషన్ దాఖలు చేశారు. ఇక చిట్టి నగర్ అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజల అనంతరం భారీ ర్యాలీ చేపట్టారు. వాగు సెంటర్ సామాచౌక్ బ్రాహ్మణ వీధి నుంచి రథం సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఇక ర్యాలీలో సుజనాతో పాటు మాజీ ఎమ్మెల్యే వంగవిటి రాధాకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణలతో పాటు మూడు పార్టీల నేతలు పాల్గొన్నారు. ఇక తాను బెజవాడలోనే పుట్టా, ఇక్కడే ఎమ్మెల్యేగా ఎన్నికై సేవ చేస్తా అంటున్న సుజనాతో మా ప్రతినిధి గాంధీ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ లో నామినేషన్ల ఘట్టం అయితే మాత్రం ప్రారంభమైంది. ఈ రోజు విజయవాడ వెస్ట్ నుంచి కూటమి బలపరిచినటువంటి బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. అత్యంత అట్టహాసంగా ఈ నామినేషన్ల దాఖలకు సంబంధించిన ర్యాలీ కానీ ఇదంతా కూడా జరిగింది. ప్రస్తుతం అయితే కనుక నామినేషన్లు దాఖలు చేసి సుజనా చౌదరి బయటికి రావడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు అనేది మనకి ఇక్కడ చౌదరి మనతో ఉన్నారు. చెప్పండి, నామినేషన్ ఘట్టం పూర్తయింది మీది, ఇక దాదాపుగా రెగ్యులర్గా మీరు ఎలక్షన్ సంబంధించిన కంటెస్ట్లోకి వచ్చారు, పశ్చిమ ప్రజలకి మీరు ఏం చెప్తారు? పశ్చిమ ప్రజలు ఈరోజు బ్రహ్మరథం పట్టిన విధానం చూస్తూ ఉంటే వాళ్ళు నా మీద ఇంకా ఎక్కువ బాధ్యత పెట్టారు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మనకు ఉన్నది ఏంటి, నేను ఇప్పుడు 2-3 రోజులు ప్రణాళిక తయారు చేయడానికి టైం తీసుకొని సుమారుగా 23వ తేదీ చూస్తే మనకి ఎలక్షన్ కరెక్ట్గా 23 అంటే 20 రోజులు ఉంటుంది. 21 అనుకుంటే మళ్ళీ 20 రోజులు ఉంటుంది మన క్యాన్వాస్ చేసుకోవడానికి. 20 రోజులు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పటికి ప్రతి డివిజన్లో వాళ్ళ సమస్యలు ఏమిటి, వాటి అన్నింటినీ కూడా క్రోడీకరించి వాళ్ళ పరిస్థితులు ఏమిటి ఇమ్మీడియట్గా, అంటే ప్రభుత్వం చేసే పనులు నేను ఇమ్మీడియట్గా రీప్లేస్ చేస్తాను అని మాత్రం తప్పుడు వాగ్దానాన్ని ఇవ్వను. కానీ సాధ్యాసాధ్యాలు నేను ఇప్పుడు స్టడీ చేసి ప్రయత్న లోపం లేకుండా ప్రతి ఒక్క సిటిజన్కి, ప్రతి ఒక్క పౌరుడు అక్కడ ఉంటున్న దానికి ప్రస్తుతానికైతే దుర్భర పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. నియోజకవర్గం మొత్తం ఏ మౌలిక సదుపాయాలు లేవు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు, పవర్ సరిగ్గా లేదు, అంబులెన్స్ కానీ ఫైర్ ఇంజిన్ కానీ వెళ్ళవలసి వస్తే కూడా రోడ్లు లేవు అక్కడ. వీటన్నిటికీ టెక్నాలజీని వాడి డెఫినెట్గా సరైన వసతులు కల్పించే విధంగా నేను వర్క్ చేస్తాను. అవన్నీ కూడా కొంత టైం తీసుకొని, టైం ఉంది అమ్మవారి దయతో భగవంతుడి దీవెనలతో మనకి మంచి టైం వచ్చింది. ఈ టైంలో నేను అన్ని చేసి ప్రతి డివిజన్కి ఒక ప్రణాళిక, ఒక మేనిఫెస్టోలా తయారు చేసి ఏది చేయాలి, ఏది అవసరం, వాటిని ఎలా సాధ్యం చేసుకోవాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అనుసంధానం చేసుకోవడంతో పాటు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ కనుక ఎక్కడికైనా వెళ్ళి ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో కూడా వెళ్ళి నేను తీసుకొచ్చి ఇక్కడ అన్ని ప్రయత్నాలు చేసి వీళ్ళ స్థితిగతులు మాత్రం ఇంప్రూవ్ చేయాలి. విజయవాడ సెంట్రల్ ఎవరు కంటెస్ట్ చేస్తున్నారు, ఐడియా ఉందా మీకు? ఉందా? వెల్లంపల్లి గారు లోకలా, నాన్ లోకలా? ఆయన ఉండే ఇల్లు ఎక్కడ? ఆయన ఇల్లు వెస్ట్లోనే కదా. మరి అయితే ఆయన నాన్ లోకల్ అవుతాడా? నా ఇల్లు పక్కనే ఉంది. ఇప్పుడు నర్సరావుపేటలో అనిల్ కుమార్ యాదవ్ గారు లోకలా, అక్కడ పుట్టి పెరిగాడా? విడతల రజనీ గారు అక్కడ ఎలా పెరిగి అక్కడ పోటీ చేస్తున్నారు, ఎలా పోటీ చేస్తున్నారు, ఇవన్నీ చూసి ప్రత్యర్థులు ఏదో అంటా ఉంటారు. నాకు జోగి రమేష్ ఊరేది ఇలాంటివన్నీ చెప్పేదని కంటే నా ఈ మీడియా సోదరులకి నా మనవి ఒకటే, దయచేసి ప్రత్యర్థులు వణికిపోతూ ఉన్నారు, ఏమి లేదు వాళ్ళకి, వేరే ఏమీ లేదు. నేను దమ్ము ధైర్యంగా నేను చెబుతున్నా, నేను ఎక్కడ పుట్టాను, 25 కిలోమీటర్ దూరంలో పుట్టి ఎక్కడ చదువుకున్నాను, 5 కిలోమీటర్ దూరంలో చదువుకున్నాను నేను. మా నాన్నగారు కూడా డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇక్కడ మన పాల కేంద్రంలో కూడా పనిచేశారు 1 సంవత్సరం. ఎడ్యుకేషన్ గురించి కానీ, ఇండస్ట్రీ గురించి కానీ ప్రపంచంలో ఎక్కడైనా తిరిగి రావచ్చు, కానీ మాతృభూమి, మా నేటివ్ ప్లేస్ అంటాం. ఏంటి నేటివ్ ప్లేసు? డేట్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే నాది ఇక్కడే కంచికచర్లనే ఉంటుంది నా పాస్పోర్ట్లో కూడా. ఎవరిని లోకల్ అంటారు, ఎవరిని నాన్ లోకల్ అంటారు, ఏదో పిల్లకాకలు కొన్ని మాట్లాడుతూ ఉంటాయి. మీడియా వాళ్ళు ఇది ఆ సబ్జెక్ట్కి క్లోజ్ చేయడం మంచిది. పదే పదే డెఫినెట్గా నా స్థాయి మాత్రం అది కాదు. ఏం చదువుకున్నా అడగండి, నేను ఎక్కడ చదువుకున్నాను చెప్తాను. నేను ఇంజనీరింగ్ ఎక్కడ చేసా, ఎంటెక్ ఎక్కడ చేసా, నాకు డాక్టరేట్లు ఎవరెవరు ఇచ్చారు, ఎన్ని పాదాలు చేశా, 10,000 మందికి ఉద్యోగాలు ఎలా ఇచ్చాను, ఎన్ని సంస్థల్లో నేను అడ్వైజరీ రోల్లో ఉన్నాను, మెంటార్షిప్ స్టార్టప్ ఇండియాలో ఎంతమంది చేస్తున్నాను, యూత్ని ఎలా పైకి తీసుకురావాలి, ఇవి నా స్పెషలైజేషన్. మన ప్రత్యర్థికి ఏముంది స్పెషలైజేషను అవి చెప్పమనండి. లోకల్ నాన్ లోకల్ పక్కన పెట్టేయండి. మూడు పార్టీలు, అన్నా చెల్లెలు, అక్క తమ్ముడు అన్నల్లాగా కలిసిపోయారు అందరూ. ఇప్పుడు పంచదారని నీళ్ళల్లో వేస్తే ఎలా కలిసిపోద్ది? పంచదారని వేరు చేయలేం కదా. అంత తీయగా కలిసిపోయారు వీళ్ళందరూ, కలిసిపోయి బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు.
వాళ్ళందరూ చేస్తున్న సపోర్ట్ చూస్తే ఈరోజు ప్రజలు పెట్టిన బ్రహ్మరథం ఎలాగైతే పెట్టారో మీరందరూ కూడా చూశారు, అది చూస్తే నా బాధ్యత ఇంకా పెరిగిపోయింది. ఓకే రైట్, మొత్తానికి ఇక్కడ ప్రత్యర్థులు ఏం చెప్పినా కానీ నేను పక్కా లోకల్ అని చెప్పి సుజనా చౌదరి చెప్తున్నారు. అలాగే కూటమి పార్టీల నుంచి మంచి సహకారం లభించడం వల్ల రాబోయే కాలంలో నేను ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తానని చెప్పుకోవడానికి ధీమా వ్యక్తం చేస్తారు. కెమెరామెన్ రాజేష్తో గాంధీ, మహానీస్, విజయవాడ.